ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభువు నీకు క్లేశాన్న పానములనిచ్చును, ఇక మీదట నీ బోధకులు దాగియుండరు, నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. యెషయా గ్రంథము 30:20. సహోదరి సహోదరులారా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరుచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును అని. ప్రియులారా, అంత్యోకయ నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఏడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్ట్రకును ఈకోనియకును అంతియోకయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునయ్యున్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యమయములయ్యున్నవి అని. ప్రియులారా, సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాలను దృఢపరచుడి, తత్తరిల హృదయులతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడివారి కనులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పు వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబ్బుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును, మూడు లైనను దానిలో నడిచుచు త్రోవను తప్పక ఇందురు, అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చేదరు, వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అని. సహోదరి సహోదరులారా, మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణము చొప్పున కృపయ్యబడెను, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరిపైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
నీవు మాకిచ్చిన శ్రేష్టమైన ప్రతి ఒక్క ఈవిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీ కోపము నిమిషమాత్రముండును, నీ దయా ఆయుష్కాలం అంతయు నిలుచునని సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగునని నీవు సెలవిచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము నిబంధనను నీవు నియమించిన శాసనములను గైకొంటూ నీ దృష్టికి యథార్థముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, విశ్వాస విషయంలో నిన్ను గూర్చిన జ్ఞాన విషయంలో మేము ఏకత్వము పొంది నీవు కలిగి ఉన్న సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారముగుటకు కృపచూపమని, ఆనంద సంతోషములు ఎల్లప్పుడూ మాకు దయచేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.